ఇంతకీ మంగళగిరి ఓటర్స్ ఎవరికి పట్టం కట్టబోతున్నారు, ఎవరికి ఓట్ చేయబోతున్నారు ఒకసారి చూద్దాం. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు సాంబశివరావు. సాంబశివరావు గారు ఏం చేస్తున్నారు మీరు? మేము వ్యవసాయం అండి. ఇక్కడ ఎవరు గెలుస్తారు అనేది ఉత్కంఠ ఉంది ప్రజలకి, మీ ఒపీనియన్ ఏంటి? ప్రజలకు కూడా నా లోకేష్ గారు వస్తారని ఉంది, నా ఒపీనియన్ కూడా లోకేష్ గారు వస్తారని ఉంది. లోకేష్ గారు వస్తే మంచి జరుగుతుంది అనుకుంటున్నారా, గవర్నమెంట్ మారాలనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు? లోకేష్ గారు వస్తే మంచి జరిగింది అనుకుంటున్నారు, కూటమి ఎన్డీఏ కూటమి వస్తే ఇంకా బాగా జరిగింది అనుకుంటున్నారు. గత 5 సంవత్సరాలుగా ప్రజలు ఎంతో కొంత సంక్షేమం అందుతూ ఉందని వాళ్ళు చెప్తున్నారు, బట్ రియాలిటీలో గ్రౌండ్ రియాలిటీలో అది లేదంటారా? గ్రౌండ్ లో ఉండే ఇప్పుడు ఉద్యోగాలు లేవు, ఎవరికి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు, ఏదో కొద్ది మందికి ఇస్తామంటున్నారు అవి ఇవ్వట్లేదు, జీతాలు లేవు ఉద్యోగస్తులకి, ఇంకా అంటే ఇంకా వాళ్ళు ఇచ్చేది. ఓకే, అంటే సంక్షేమం ఇచ్చాము మేము, అమ్మఒడి అమ్మఒడి అంటే ఎవరికో కొంతమందికి వెళ్తానే కొంతమందికి వెళ్తా. ఓకే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలనుకుంటున్నారు, ఎలాంటి నాయకత్వం కావాలనుకుంటున్నారు, ఏమొస్తే బాగుంటుందని మీరు అనుకున్నారు? ప్రజలుగా ప్రజలుగా ఎన్డీఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. జనాలు ఇచ్చిన పథకాలను బట్టి ఈసారి సిద్ధం అన్నాక సిద్ధంగా లేరనుకో. ఇక ఇసుక కమలాహాసన్ అంటున్నారు చూసావా, వీళ్ళు ఇంక అంతకన్నా కమలాహాసన్లు కాదు. కమలాహాసన్ అనే వ్యక్తులు వీళ్ళు. కమలాహాసన్ మంచి నటుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత, పద్మభూషణ్ అన్ని గ్రహించిన వ్యక్తి, అట్లాంటిది మా జగన్కి ఇచ్చారు కమలాహాసన్ అంటున్నారు. కమలాహాసన్ నిజంగా రాయి దాడి జరిగిందని మీరు అనుకుంటున్నారు? అంటే మీరు దాన్ని నమ్ముతున్నారని? నమ్ముతున్నా. అంటే ఎవరు చేసినా కానీ తప్పే, బట్ తప్పే. ఒక ముఖ్యమంత్రి పదవిలో లేదు, పదయాత్ర చేస్తున్నాడో పాదయాత్ర చేస్తున్నాడో, ఆ టైంలో కరెంట్ ఎందుకు తీశారు, ఎవరు తీశారు అది కూడా తెలియాలా. అంటే గవర్నమెంట్ పోలీసు అవ్వచ్చు, లేకపోతే మిగతా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో డీజీపీని మొత్తం గవర్నమెంట్ కింద ఉంటది కదా. జగన్మోహన్ మీరే కోడికత్తి లాగా చేశారు అంటున్నారు, ఎట్లా చేస్తారు? కోడికత్తి బయటికి రాలేదా, వచ్చారుగా. 5 సంవత్సరాలు 5 ఇయర్స్ పట్టింది అన్నట్టు చెప్తున్నారు వాళ్ళు. 5 ఇయర్స్ అంటే జైల్లో ఉన్న తర్వాత వచ్చారండి. వాస్తవమైన మాటే కదా అది, తెలియదేం కాదు అందరికి, సబ్ జనానికి తెలిసిందే, సభ్య సమాజానికి తెలియదే. సోషల్ యాక్షన్ టు సోషల్ రీచేంజ్ ఆర్ సార్ మొత్తం ఏం లేదు. ఈ 2024 ఎలక్షన్స్ లో వైఎస్ఆర్సీపీ ఎన్ని సీట్లు గెలుస్తుంది అని మీరు అనుకున్నారు ఒక పబ్లిక్ గా? నేనైతే 165 110 వస్తాయి, గవర్నమెంట్ ఫామ్ అయ్యేది అదే, ఇంకా చేసేది ఏముంది, చెప్పేది ఏముంది. 110 వచ్చినా వచ్చే ప్రభుత్వం ఇదే. వీళ్ళు లబ్ధి పొందిన వాళ్ళు వేయలేదంటే వాళ్ళ అమ్మ బాబు పుట్టల, నాకెవరు పెట్టి చెప్పట్లా నాకై. నేను మీ ఒపీనియన్ చెప్తున్నారు. నా ఒపీనియన్ ఇట్స్ గాన్ దేర్ యార్, ఐ డిస్క్లోజ్ మై ఒపీనియన్ గాన్. 100% అభిప్రాయాలు చెప్పే అధికారం అందరికి ఉంటది, ఇది వాక్ స్వాతంత్రం. రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన వాక్ స్వాతంత్ర హక్కు, ప్రాథమిక హక్కుల్లో భావ స్వాతంత్రం హక్కు. ప్రతిపక్ష వాళ్ళు ఏం చెప్తారంటే, ఓన్లీ సంక్షేమం ఇస్తున్నారు, డెవలప్మెంట్ చేయలేదు అనేది ఒకటే ఒకలాగే. డెవలప్మెంట్ చేయలేదు, డెవలప్మెంట్ డెవలప్మెంట్ చేయలేదా? కోర్టు డెవలప్మెంట్ చేస్తే పల్లెకారులకి అభివృద్ధి లేదా చెప్పండి? ఓన్లీ పోర్టులు ఒకటేనా? పోర్టులు ఒకటే ఉంది, ఇంకా వేరే ఏమి లేవా? వైద్యం లేదా? వైద్య హాస్పిటల్ కట్టి లేదా? ఎన్ని హాస్పిటల్ కట్టిస్తే ఎంతమంది విద్యార్థులు మన ఆంధ్రప్రదేశ్లో వైద్య విద్య చదువుతున్నారు? మరి అది చెప్పండి. వైద్యం చదివితేనే కదా ఇంకొకరికి వైద్యం చేసేది, బ్రతికి జీవించాలంటే. గ్రౌండ్ లెవెల్లో ప్రజాభిప్రాయం ఏముంది? జగన్మోహన్ రెడ్డి ఇంకోసారి గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారనుకున్నారు? గ్రౌండ్ లో ప్రజాభిప్రాయానికి సిద్ధం. తను ఒకప్పుడు ఏమన్నాడు, ఒక్కసారి చూడండి అన్నాడు, ఈసారి ఏమన్నాడు, మీరు నమ్మిన మంచి నాయకుడికే ఓటేయండి అన్నాడు. అంతేకాని నాకే ఓటేయండి అనలా, అంటే మీరు నమ్మి మంచి సేవ చేసిన వ్యక్తికే ఓటు వేయండి అన్నారు తప్ప. జై జై జగన్. ఓకే, ఆల్ ది బెస్ట్. నమస్కారం సార్, మీ పేరు? నా పేరు కాపో దేవదాసు, ఏమన్ గ్రామ పార్టీ అధ్యక్షుడు. సార్ చెప్పండి.
మంగళగిరిలో ఎవరు గెలవబోతున్నారు? మొత్తం 175 నియోజకవర్గాలలో మంగళగిరి అనేది చాలా హాట్ నియోజకవర్గం. ఎవరు గెలవబోతున్నారు అంటే ఏం చెప్తారు? ఈ రోజున తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు నారా లోకేష్ బాబు గారు ఏ పులివెందులను ఎంచుకోలేదు, సొంత గేట ఎంచుకోలేదు, ప్రజల గేటని. మరి ఈరోజు ఇక్కడికి వచ్చి ఆయన, మరి ఆయన ఏరియా కాదు, ఇక్కడ బలగం లేదు, కులం లేదు, మతం లేదు. ఇక్కడ మంగళగిరిలో ఒకసారి ఓటమి పోలైనా కూడా మరే అదే గడ్డ మీద ఎక్కడైతే ఓడానో అక్కడే గెలవాలనే పట్టుదలతో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అనేకమైన చేసి ఈ రోజున తిరుగు లేకుండా మంగళగిరి గడ్డ అంటే లోకేష్ అడ్డాగా ఉందాడా? ఇలా లోకేష్ గారు 50 ఓట్లతో మెజారిటీతో గెలుతారని ఈ సభామూర్ఖం తెలియజేస్తున్నా. వైసీపీ చెప్తుంది నారా లోకేష్ మంగళగిరిలో చంద్రబాబు నాయుడు కుప్పంలో పవన్ కళ్యాణ్ పీఠాపురంలో ఓడించి తీర్థమా, ఏం చెప్తారు? దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి మంగళగిరి రమ్మానండి, లేకపోతే కుప్పం వెళ్ళమానండి, లేదా బాలకృష్ణ మీద పోటీ చేయమన్నాడు. ఆయన ఇష్టం, ఈ ముగ్గురు మీద దేని మీద గెలిచినా కూడా ఇక్కడ మేము దేనికైనా ఆయన ఇచ్చిన సవాలు స్వీకరిస్తాం. ఈ 3 నియోజకవర్గాల్లో ఆయనకు దమ్ము ఉంటే ఎక్కడైనా పోటీ చేయమనండి. అది దమ్ము అంటే ఆయన ఓడిచ్చేదే ఉంది, ఆయన రమ్మని చూసుకుందాం. ఇలా మంగళగిరిలో నామినేషన్ ఎత్త రమ్మానండి, జగన్ లోకేష్ చూసుకుంటా సిద్ధంగా ఉండండి, దానికి సిద్ధంగా ఉండమని మేము తెలియజేస్తున్నాం. 2019 ఇలాగే మాట్లాడారు, 2019 ఓడిపోయారని చెప్తున్నారు, ఏం చెప్తారు ఇప్పుడు? ఎలక్షన్ అన్నాక ప్రతిసారి ఓటమి గెలుపు అనేది సహజం. ప్రతి ఒక్క మనిషికి ప్రతి ఒక్క పార్టీకి కూడా ఓటమి గెలుపు అనేది సర్వసాధారణంగా ఉంటాయి. ఆ రోజున తెలుగుదేశం ఓడిపోవచ్చు, ఆ రోజున 23 సీట్లుగా అవ్వచ్చు, కానీ ఈ రోజున 23 సీట్లు కంటే ఓఎస్ఆర్ సీటు లోబడే ఉండదు, తప్పితే 23 ఫిగర్ దాటి ఉండదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓకే, గత 5 సంవత్సరాల్లో మంగళగిరి డెవలప్ కాలేదంటారా? గత ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆయన చేయలేదంటారా మీరు? ఒక మంగళగిరి కాదండి, ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా ఎక్కడ కూడా ఏ నియోజకవర్గంలో ఒక పని చేసిన దాకా లేవు. అభివృద్ధి సంక్షేమ పథకాలు అనేవి ఎక్కడైనా కూడా అభివృద్ధి ఎక్కడ కూడా ఏ నియోజకవర్గం ఒక పని చెప్పండి మీరు, మీ ద్వారా ఒక పని ఈ పని చేశారని చెప్పండి. రాజధాని లేదు, పోలవరం లేదు, రోడ్డులు లేవు, ఏముంది ఆయన చేసిన అభివృద్ధి? ఒక పని చెప్పండి, మనం ప్రజలకు చేసిన అభివృద్ధి కార్యక్రమం ఒక్కటి చెప్పాలని మనం చేస్తున్నాం. చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో, చేనేత కులానికి సంబంధించిన వాళ్ళు మంగళగిరిలో ఎక్కువ ఉన్నారు, వాళ్ళకి టికెట్ ఇచ్చారు, వాళ్లే గెలిపించుకుంటారు అని చెప్పి చెప్తున్నారు, ఎంతవరకు నిజమేనంటారు ఇది? చేనేత కులం అవచ్చు, ఇంకో కులం అవచ్చు, ఏ కులం అయినా కూడా పార్టీ ఇక్కడ ఏం చేసింది? చేనేత కులం వాళ్ళకి ఉన్నారు కదా, ఇంతకుముందు ఇచ్చారు కదా, వాళ్ళు వాళ్ళ ద్వారా ఇక్కడ పార్టీకి ఏం చేశారు? ఈ మంగళగిరి నియోజకవర్గాన్ని ఏం చేశారు? అచ్చొత్తారు కానీ ఒక కులానికో ఒక మతానికో ఇవాళ ఇచ్చే 4 ఓట్లు ఉండే ఎక్కువ ఇచ్చే అది కాదు. పార్టీ అన్నాక జనం అన్నాక అభివృద్ధి కానీ సంక్షేమం కానీ అన్ని చూసుకుని ఓట్లేస్తారు చెప్తే ఒక కులం మతం అనేది ఏముండదని నా సందర్భంగా తెలియజేస్తాను. తెలుగుదేశం పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు మీరు, మీ అభిప్రాయం, గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి? తెలుగుదేశం పార్టీకి 140 నుండి 150 సీట్లు లోపు వస్తాయని నేను తెలియజేస్తున్నా. ఇక్కడ యూత్ ఉన్నారు, ఒక యూత్ మాట్లాడదాం, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి మీ పేరు. నా పేరు గంగయ్య అండి. గంగయ్య చెప్పండి, ఏం చేస్తుంటారు? నేను మార్బుల్ మేసన్ని. ఓకే, మంగళగిరిలో ఎవరు గెలవబోతున్నారు అంటే మీరేం చెప్తారు? ఖచ్చితంగా ఈసారి నారా లోకేష్ గారు గెలుస్తారండి, అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది లేబర్ కానీ చదువుకున్న విద్యార్థులు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ అందరూ ఖచ్చితంగా ఈసారి నారా లోకేష్ గారు గెలవాలని కోరుకుంటున్నారు. అది కూడా ఎందుకంటే లేబర్స్కి పని లేదు, ఇసుక లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా మధ్యతరగతి వాళ్ళు అధిక ధరల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు, సమస్యలు ఫేస్ చేస్తున్నారు. చదువుకునే విద్యార్థులకు ఉద్యోగం లేదు, ఉపాధి లేదు, హామీలు లేవు. డిఎస్సి మెగా డిఎస్సి అన్నాడు, అబద్ధం చెప్పేశాడు, జనాలని నెట్టేటం ముంచేశాడు. అందువల్ల ఖచ్చితంగా ప్రజలందరికీ వాళ్ళ ఈరోజు లోకేష్ గారికి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. బయటకు వెళ్ళి రోడ్డు మీద చూసిన ప్రతి ఒక్కరు కూడా లోకేష్ గారు గెలవాలనేసి ఒక నినాదంతో ముందుకెళ్తున్నారు. ఖచ్చితంగా ఈసారి లోకేష్ గారు గెలుపుని జగన్మోహన్ రెడ్డి గారు కదా, వాళ్ళ నాన్నగారి దిగి వచ్చినా కూడా అడ్డుకోలేరనేసి సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీ సంక్షేమం చాలా చేశాము, ప్రజల్లో సంక్షేమం నిలిచింది, వాళ్ళే మాకు గెలిపిస్తారన్నారు, నిజం కాదంటారు? సంక్షేమం ఒకటే ఉంటే సరిపోదండి. గత ప్రభుత్వాలు చాలా విధంగా పోయినసారి తెలుగుదేశం పార్టీ కూడా చాలా సంక్షేమం చేసింది. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి సంక్షేమం గురించే మాట్లాడుతున్నారు తప్ప అభివృద్ధి అనేది లేదు. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2 లక్షల కోట్లు అప్పు చేసినందుకే రాష్ట్రం చాలా అధోగతి పాలు చేశారనేసి మాట్లాడిన ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు 10 లక్షల కోట్లు అప్పు చేశాడు. మరి దీని గురించి ఆయన ఒకసారి పునరావాలించుకోవాల్సింది ఖచ్చితంగా చెప్తున్నాం. ఎందుకంటే ఇన్ని లక్షల కోట్లు అప్పు చేస్తే మరి రేపు ప్రభుత్వాన్ని ఏ విధంగా నడపగలరు? వచ్చే ప్రభుత్వం అయినా సరే అది ఆలోచించే విధంగా ఈ రోజు ప్రజలు ముందుకెళ్తున్నారు. ఖచ్చితంగా జగన్ రెడ్డి కూడా ఖచ్చితంగా ఓడిస్తారు. ఆయన పులివెందుల్లో కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ఖచ్చితంగా మేము నమ్ముతున్నాము. ఆయన ఓడిపోవడం తథ్యం, ఆయన ఇంటికి పంపించడం తథ్యం, జైలుకి పంపించడం తథ్యం ప్రజలు. అదేవిధంగా విద్యార్థులు కూడా ఖచ్చితంగా అదే ఆలోచిస్తున్నారు. డిఎస్ఏలో మోసం చేసినంత విధంగా
విద్యార్థులను చాలా మోసం చేశారండి జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు జాబ్ క్యాలెండర్ అనేది ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నాడు, రిలీజ్ చేయలేదు. మరి అదే విధంగా ఇసుక పరంగా లేబర్ ని ఉపాధి లేకుండా అసలు వాళ్ళు జరిగి అన్నం కోసం కూడా ఇబ్బంది పడే రోజులు సృష్టించాడండి. మరి ఈ రోజు లాగానే లోకేష్ గారు ఓడిపోయినా కూడా మా మంగళగిరి నియోజకవర్గంలో 21 సంక్షేమ పదాలు ఇచ్చి పేదలకి బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా నిలబడ్డాడండి. అది కూడా టిఫిన్ పనిలో వాళ్ళకి ఇడ్లీ పళ్ళు కానీ తోపుడు పళ్ళు కానీ రిక్షా పళ్ళు కానీ లేడీస్ కి ఉపాధిగా మిషన్లు కుట్టించిన శిక్షణ, బ్యూటీ పార్లర్ శిక్షణ, మరి అదేవిధంగా చేనేత కార్మికులకి ఉపాధి కల్పించే విధంగా వాళ్ళకి మగ్గం వర్క్లు చేపించడం కానీ మగ్గం విద్యలో ఉపాధి చేపించడం కానీ చాలా విధంగా ఎన్నో రంగాలుగా లోకేష్ గారు మనకి ఇక్కడ కృషి చేశారు, పనిచేశారు. ఈసారి పోయినసారి 21 రోజులు మాత్రమే ముందుగా ఇక్కడ వచ్చి ఎలక్షన్లో నామినేషన్ వేశారు. సో ఈసారి 5 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారు, ఓడిపోయినా కూడా. ఈసారి లోకేష్ గారు ఏంటంటే ప్రజలకు అర్థమైంది, ఖచ్చితంగా ప్రజలు కూడా లోకేష్ గారిని బ్రహ్మరథంగా గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారనేసి సభమోహన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేస్తున్నాం. థ్యాంక్ యూ. పేరండి? నా పేరు అన్నం బాలాజీ. ఓకే, ఏం చేస్తుంటారండి బాలాజీ గారు మీరు? నేను ఆటో తోలుకుంటానండి, ఐటీఐ చదివి ఖాళీగా ఉన్నాను. ఐటీఐ చదివి ఖాళీగా ఉన్నారు? ఓకే, మీకు ఆటో రత్నం వేస్తారు కదా, పడింది అది? పడలేదండి. అదేంటండి, అందరికీ చాలా సంక్షేమ పథకాలు ఇస్తున్నారని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. లైసెన్స్ లేదు, చాలా మందికి పడలేదు. లైసెన్స్ ఉన్న వాళ్ళకి కూడా పడలేదు. అదేనా, మా తాతగారికి ఎల్ఎల్ఆర్ కూడా లైసెన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి, అయినా పడలేదు. అదే అంటే పింఛన్ వస్తున్నాయి అంటున్నారు. పింఛన్కి ఆటోలకు 10 ఏళ్ళకి ఏం సంబంధం అండి? ఓకే, 2024 ఎలక్షన్స్లో మంగళగిరిలో ఎవరు గెలబోతున్నారంటే ఏం చెప్తారు? ప్రజల అభిప్రాయం ఎలా ఉంది, మీరేమనుకుంటున్నారు? మరి నారా లోకేష్ గారు 2019 ఓటమి చెందిన ఈ నియోజకవర్గానికి 29 సంక్షేమ కార్యక్రమాలు చేసిన మొదటి వ్యక్తి నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో. ఈ 175 నియోజకవర్గాల్లో అభివృద్ధి చేసిన ఏకైక వ్యక్తి అంటే నారా లోకేష్ గారు. 29 సంస్కృతి కార్యక్రమాలు చేసిన ఏకైక వ్యక్తి నారా లోకేష్ గారు. అంటే ప్రజలందరూ మంగళగిరి ప్రజలు నారా లోకేష్ ఓటు వేయడానికి రెడీగా ఉన్నారంటారా? చాలా 2 సంవత్సరాల క్రితమే రెడీగా ఉన్నారు ఆల్రెడీ. లోకేష్ గారు గెలిపించుకోవాలి, మా అభివృద్ధి చెందాలి మా నియోజకవర్గం అని చాలా మంది ఎదుర్కొన్నారు. మంగళగిరితో సహా 175కి 175 గెలుస్తా ఉన్నారు. ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 175 కాదు, 25 వస్తాకి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉండమని చెప్తున్నా. 175 అంటున్నారు కదా, కూడా 175 అంటాడన్నా ఓడిపోయే నేను కూడా అంటా 175 గెలుతా అని. 25 సీట్లు కూడా జగన్కి రావని మేము ఛాలెంజ్ చేస్తాం. దమ్ము ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి మంగళగిరిలో నారా లోకేష్ గారు మేము పోటీ చేయమని ఈ సభ మేము సిద్ధం చేస్తున్నాం. నేను పోటీ చేయనక్కర్లేదు, మా క్యాండిడేట్ తో ఓటిస్తాం నారా లోకేష్ అని చెప్పి. ఏ బీసీలని ఏమి చేయకుండా బీసీలని సంఘం ఆపుతాకి ఈ పనులు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అదే పులివెందుల్లో ఎంపీకి ఇవ్వచ్చుగా బీసీలకి, మంగళగిరిలో ఇస్తాం దానికి. నారా లోకేష్ గారు 2024 50 ఏళ్ళు మెజార్టీ గెలుతా సిద్ధంగా ఉన్నారు. ఎలక్షన్స్ ఎక్కువ సీట్లు వస్తాయి అంటున్నారు, నమ్మట్లేదా ప్రజలు? నమ్మే పరిస్థితి లేదు. ఎవరైనా ప్రజలు 5 సంవత్సరాల నుండి కేసులు అని అభివృద్ధి ఆడుంది, ఒక రోడ్డు వేసాడా, ఒక ఐటీ కంపెనీ కట్టాడా, ఏం కట్టాడు జగన్మోహన్ రెడ్డి? ఏం చేశాడు? మీరు మీడియా వాళ్ళు మీరు చెప్పండి, ఏం చేయలే? సంక్షేమం చేసాం, పేద ప్రజలను ఆదుకున్నాను అంటున్నాడు. ఏం చేశాడా నా సంక్షేమం? అమ్మఒడి లేదా, వృద్ధాప్య పెన్షన్ లేదా? అమ్మఒడి 15 ఏళ్ళు అని చెప్పాడు, 12 ఏళ్ళు, 13 ఏళ్ళు, 14 ఏళ్ళు. ఇద్దరు పెట్టలు ఉంటే ఇద్దరు పెట్టలకి ఇవ్వాలిగా, అమ్మఒడి 3 ఉంటే 3 ఇవ్వాలిగా, ఒకరికి ఇస్తే ఇస్తా ఇంటో అది మీరు చెప్పండి. మా నారా లోకేష్ గారు ఓడిపోయింది కానీ 2019 నుండి ఈ నియోజకవర్గానికి 29 సంక్షేమ అభివృద్ధి చేసిన ఏకైక వ్యక్తి నారా లోకేష్ గారు. ఈ నియోజకవర్గం ప్రజలు అందరికీ తెలుసు నారా లోకేష్ గారి ఎలాంటి సంస్కృతి కార్యక్రమాలు చేశారో, ఎలాంటి పేద ప్రజలకి ఎలా అండగొన్నారో, తోపుడు బొల్లు ఇచ్చారో, మళ్ళీ వృక్షా బొల్లు ఇచ్చారు, మళ్ళీ హెల్త్ హాస్పిటల్ సంజూరి ఆరోగ్యం అని పెట్టారు, క్రీడాకారులకి క్రికెట్ మళ్ళీ వాలీబాల్ పెట్టిన ఏకైక వ్యక్తి నారా లోకేష్ గారు ఈ నియోజకవర్గంలో. వాలంటీర్లకి లక్షల్లో జాబులు ఇచ్చాము, వాళ్ళందరిని ఆదుకున్నారు. ఏమన్నా 5 ఏళ్ళు ఎందుకు, ఏం మొదలకు వస్తాయి అన్న, నెల ఇంకా సరుకులు జరిగిపోతాయా చెప్పమను. ఆ పార్టీ నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పమను. 5000 రూపాయలు దేనికి వస్తాయి నువ్వు చెప్పు. సరిగ్గా బట్టలు కొనుక్కుంటే వెళ్తే 4000 రూపాయలు సరిపోవు 4 రోజులకి. ఏంది ప్రభుత్వం ఏమనంటే పార్టీ నాయకులు కేసులు పెట్టడం ఇరికిస్తాం. ఏం ప్రభుత్వం ఇది? ప్రజలకి ఏదైనా సేవ చేసి 4 ఓట్లు అడిగే విధానంలో ఉండాలి ప్రజలకి. ఇది నేను ఈ ఇంటికి ఈ సేవ చేశాను, ఈ గడపకి ఇది చేశాను, ఈ కాలనీకి ఇది చేశాను ఉన్నా ఇంతవరకు.
వైఎస్ఆర్ గవర్నమెంట్ మంగళగిరిలో ఇది చేశా అని చెప్పాను. నారా లోకేష్ గారు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, 29 సంస్కృతి కార్యక్రమాలు చేసిన ఏకైక వ్యక్తి నారా లోకేష్ గారు ఈ నియోజకవర్గంలో. ఈ 175 నియోజకవర్గంలో ఏ నియోజకవర్గం చేయలేదు నారా లోకేష్ గారు. మంగళగిరి నియోజకవర్గం కోడి పైన కానుంది అన్నీ చేసిన ఏకైక వ్యక్తి నారా లోకేష్ గారు. ఎంత మెజారిటీ వస్తుంది? 50 పైన వచ్చింది. ఇది ఛాలెంజ్ చెప్తున్నా, జగన్ వచ్చినా ఏమని ఈ నియోజకవర్గంలో, జగన్ వచ్చినా ఏమని ఈ నియోజకవర్గంలో ఛాలెంజ్ చెప్తున్నా. జగన్ అయినా ఓడిపోతాడు, అది సొంత తల్లి నమ్మట్లా, సొంత చెల్లె నమ్మట్లా, సొంత సునీత అక్కయ్య నమ్మట్లా, ఇంకెవడైనా నమ్మేదాన్ని. ప్రజలందరూ మోసపోయి ఇసుక పుట్టి జగన్ మాకొద్దు, రాయి ఆడో కొట్టుకున్నాడు, మరి గజమాల తలిగిందో, ఎవడేం చేస్తాడు అదే అంట. నా మీద రాయి వేయించాడు, ఎవడు వేస్తా కట్టకి ఏడేస్తారా, ఏడేస్తాడు జగన్కి రాయి. అంటే మీరు తెలుగుదేశం పార్టీ వేయించిందండి ఆయన? ఎవడు తెలుగుదేశం పార్టీ? చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు వేయించాలండి. ఎందుకు చేస్తామండి? మేము ప్రజల పక్కన, ప్రజల పక్కన ఉండే నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు. అలాగనే మా పవన్ కళ్యాణ్ కూడా మరి ఎన్నో కష్టాలు పడి ఈ 10 సంవత్సరాల లోపల మరి తప్పు అని తెలుసుకున్న ఏకైక వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక ఎత్తిగా ఈ ఆంధ్రప్రదేశ్ యువత ఉద్యోగాలు, యువత మోసపోతున్నారని కలిసిన ఏకైక వ్యక్తి ఉమ్మడిగా నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. ఈ కూటమి 2024లో గెలుతున్న ఈ ఛాలెంజ్ చేస్తున్నా నేను. సూపర్, థ్యాంక్ యూ. మీ పేరండి? ఉమామహేశ్వరరావు. ఉమామహేశ్వర గారు ఏం చేస్తుంటారు? పొలం పని అండి. ఓకే, వ్యవసాయం చేస్తారు? ఓకే, ఎవరు గెలుస్తారండి మంగళగిరిలో? ఎవరు గెలుస్తారు అనేది తెలుసుకుంటానికి వచ్చాం మేము. ఎవరు మీ ఒపీనియన్ అండి? లోకేషే గెలుస్తాడు, లోకేషే గెలుస్తాడని ఉంది. ఎంతన్నా కానీ మెజార్టీతో లోకేష్ గెలుస్తాడు. అంటే మేము 2019లో ఆయన ఓడిచ్చాము, ఈసారి కూడా పవన్ కళ్యాణ్ ని, చంద్రబాబు నాయుడు ని, లోకేష్ ని ఎవరు వదిలిపెట్టమంటున్నారు వాళ్ళు? ఈసారి అంత లేదు, చేస్తారని కొత్త అని అప్పుడు వేశారు, అంతేగాని ఈసారి చూశారుగా ఇంకెందుకు ఎందుకు చేస్తారు. మళ్ళీ ఇంకా ఒకసారి చూసి ఉండరు కాబట్టి వేయరు, అప్పుడంటే చూడలా చేస్తారని వేశారు అప్పుడు. అది ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమాలు చాలా చేసాము ప్రజలకు అంటున్నారు, మీరు ఏం చేయలేదని చెప్తున్నారు? అసలు ఆయన ఏ పలానా పని చేశారు? ఆ భార్య కూడా చెప్పింది 1000 రూపాయలు దాడితే మద్రాసు పోండి, కర్ణాటక పోండి, తెలంగాణ పోండి ఫ్రీ అంద హాస్పిటల్లో, మీ ఇష్టం వచ్చిన కాడ చెప్పుకో అన్నారు. 1000 రూపాయలు దాడితే ఇక్కడైనా ఫ్రీ అన్నారు. అన్నారా లేదా? అన్నారుగా. మరి అక్కడ అన్నుందా? లేదు. ఆరోగ్యశ్రీ మేము ఇచ్చామని చెప్తున్నారండి. అసలు 1000 రూపాయలు దాడితే అన్నారు ఎక్కడ? అసలు అంతకుముందు ఉంది ఇవాళ హాస్పిటల్ డాక్టర్లు కూడా భయపడుతున్నారు ఆరోగ్యశ్రీ అంటే ఈ డబ్బులు ఇడని. ఎట్టుందో పరిస్థితి వాళ్ళు చెప్తుంది, సంక్షేమం చేసాము ప్రజలకు, అందరికి మేము డబ్బులు ఇచ్చాము, వాలంటీర్లు లాంటి జాబులు కానీ చాలా ఎక్కువ డెవలప్మెంట్ కూడా మేము తీసుకొచ్చాము, కాబట్టి మేమే 175కి 175 గెలుస్తామన్న పరిస్థితి ఉందని చెప్తున్నారు. వాలంటీర్లు ఇంటికి ఇవ్వడం, ముసలాళ్ళకి ఇవ్వడం సహజమే. 5 ఏళ్ళు ఏ మలకొబ్బరాలకే 5 ఏళ్ళు ఇస్తే అసలు ఏ పని కాకుండా డిగ్రీ చదివిన వాళ్ళు ఉండరు దాంట్లో. వాళ్ళు ఎందుకు కాకుండా 5 సంవత్సరాలు వేస్ట్ అయ్యారు. ఈ పాటికి ఇవ్వటన్నా బయట కంపెనీలు పోయినా 20 ఏళ్ళు, 5 ఏళ్ళు, 30 ఏళ్ళు అయ్యాయి. ఆయాలో స్టార్టింగే 15 ఏళ్ళు ఇచ్చేవాడు డిగ్రీ వాడికి. 2019లో స్టార్టింగ్ ఏ ప్రైవేట్ కంపెనీకి పోయినా 15-16 ఏళ్ళు ఇచ్చు. ఇవాళ పాచిన అయ్యాయి. మరి వాళ్ళకి ఎటు కాకుండా అయిపోయారు, ఏజ్ పెరిగింది వాళ్ళకి. మళ్ళీ 5 సంవత్సరాలు పెరిగింది. 5 సంవత్సరాలు ఏజ్ పెరిగింది, సుఖమే ఉంది, వేస్ట్ అయిపోయారు కళ్ళు. అంటే వాలంటీర్లు మా కార్యకర్తలు లాంటి వాళ్ళు వాళ్ళ మీద కపట ప్రేమ చూపిస్తుంది, చంద్రబాబు నాయుడు 10 వేలు పెంచాడు అని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ అంటే వాలంటీర్ని వాళ్ళే తిట్టారు, ఇప్పుడు వాళ్ళే 10 వేలు ఇస్తానంటున్నారు, దీన్ని ఏం చెప్తారు? మరి 5 ఏళ్ళు ఇస్తే ఏమో కొబ్బరి పాప వాళ్ళకి, అందుకని నేను 10 ఏళ్ళు ఇస్తున్నాడు. 10 ఏళ్ళన్నా లేదు వాళ్ళకి, ఏం గిట్టు? 10 ఏళ్ళు కూడా గిట్టదు వాళ్ళకి, 10 ఏళ్ళు కూడా అనవసరం. వ్యవసాయదారులు, మీరు వ్యవసాయదారులు అని చెప్పారు, ఈ గత 5 సంవత్సరాల్లో మీకు వ్యవసాయదారులకి మీకు పంటకు సంబంధించి లేకపోతే మీకు లాభాలు కానీ లేకపోతే దీనికి మీకు రుణాలు కానీ రాలేదంటారు? రుణాలు ఇస్తున్నారు, 15 ఏళ్ళు అందా, 13 ఏళ్ళు, 12 ఏళ్ళు అందా, 10 ఏళ్ళు తగ్గించాడు. ఇక అమ్మఒడి కనుక తగ్గించాడు, అన్నింటిలో అట్టు పాతేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత ఆయన మీద సింపతి పెరిగింది, దానిలో భాగంగానే ప్రజలు ఇటువైపు వచ్చారనుకోవచ్చా, లేదా నిజంగానే డెవలప్మెంట్ కావాలంటే చంద్రబాబు నాయుడు కావాలనుకుంటున్నారు? నిజంగా ఈయన చూశారు కాబట్టి చంద్రబాబు నాయుడు కావాలనుకున్నారు. ఆయన జైలుకి వెళ్ళాడు కానీ ఆయన నిలువ ఎంతో తెలిసింది జనాన్ని. అది జైలుకి వెళ్ళకపోయినట్టు ఆయన నిలువ ఇంతగా తెలిసేది కదా. ఏ రాష్ట్రంలో పడ్డ ఈ దేశాల్లో ఉండగానే అందరూ అందరూ అల్లకొల్లాలమయ్యారు. ఇప్పుడు ఎక్కడ న్యాయం చేశారండి?
ఫీజు రియంబర్స్మెంట్ అన్నాడు చదువుకునే వాళ్ళకి, ఎక్కడ ఇచ్చాడు ఫీజు రియంబర్స్మెంట్? ఎక్కడ ఇచ్చారన్న, ఎక్కడ ఇచ్చాడు? రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. ఆ 10 మంది పిల్లలను పోగేసి పోతాం అంటే ఎండ ఎక్కిపోయింది, ఇలా తీసుకొచ్చేవాళ్ళం మేము, చదువుకునే వాళ్ళు ఉన్నారు మా దగ్గర. మాట తప్పుడు మనం ఎప్పుడు గ్యారంటీ, రేపు 2024లో కూడా నుంచోడు, ఎందుకంటే మంది ఎత్తేనే ఓట్లు అడుగుతాడు. అప్పుడు నేను నా గుర్తు బాగా ఇవ్వాలి కూడా. జగన్ మాట తప్పడు మడం చెప్పడు గ్యారంటీగా ఎత్తేసుకుంటారు అలా, ఎందుకంటే మాట తప్పడు మనం చెప్పడు కాబట్టి మంది ఎత్తేసే నేను డబ్బు ఓట్లు అడుగుతాడు. గ్యారంటీగా ఓట్లు అడగడు అనుకుంటున్నాను నేను, ఓట్లు రారు. కాదండి, మేమంతా సిద్ధం అని చెప్పి పెద్ద ఓట్లు అడుగుతున్నాడు పెద్ద ఈ లోపు ఏదో చేద్దాం అనుకుంటున్నాడు మొత్తం ఎత్తేసి. ఒకళ్ళు ఆయాడికి అయినా ఎత్తేసుకుంటారు అందరు, 175 మంది ఎత్తేసుకుంటారు, ఎందుకంటే మాట తప్పడం మడం చెప్పడు కరెక్టే కాబట్ట. మరి ఇది కరెక్ట్గా అన్నమాట కూడా. ఎంత గ్రౌండ్ లో ఎంత కసిగా ఉన్నారు ఏంటి? మాకు న్యాయం జరగలేదండి. ఓ 2 ముక్కలు ఆయన పెద్ద మాట్లాడలేడు, న్యాయం జరగలే మాకు. అది ఆయన వ్యవసాయదారుడు, మేము వ్యవసాయదారులమే. నారా లోకేష్ గారు నామినేషన్ సందర్భంగా మొత్తం మంగళగిరి అంతా పసుపు మయమైంది. ఇక్కడ తెలుగు తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. నమస్కారం అండి, మీ పేరు? రఫీ అండి. రఫీ గారు చెప్పండి, ఏంటి పరిస్థితి, ఎలా ఉంది? ఖచ్చితంగా 100% గెలిచేది మాత్రం నారా లోకేష్ గారేనండి. అంటే మొత్తం ఏంటి, 2019లో దాని తర్వాత ఆ కసిగా పనిచేస్తారా, ఎట్లా ఎట్లా వస్తాయి, ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం? ఖచ్చితంగా ఆయన అనుకున్నట్టు 53,000 మెజార్టీ అయితే ఖచ్చితంగా వచ్చింది. 53,000 కంటే ఎక్కువే వచ్చింది, కానీ తక్కువ మెజార్టీ అయితే రాదు. ఇప్పుడు చూసారుగా నామినేషన్కే కనీసం 2,000 పైనే ఉన్నాయి బళ్ళు, స్వచ్ఛందంగా వచ్చినాయి అన్ని బళ్ళు, మొత్తం స్వచ్ఛందంగా వచ్చినాయి. ఎవరో డబ్బులు ఇస్తే వచ్చిన వాళ్ళు అయితే ఎవరు లేరు ఇక్కడ. నారా లోకేష్ గెలిస్తే మంగళగిరి డెవలప్ అవుతుందంటారా? గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచింది, ఇక్కడ డెవలప్మెంట్ చేయలేదంటారా, ఏమని చెప్తారు మీరు? నారా లోకేష్ గారు గెలిస్తే ఎప్పుడు చూడని మంగళగిరిని మీరు చూస్తారు, ఎప్పుడు చూడని మంగళగిరిని మీరు చూస్తారు. ఓడిపోతేనే 29 సంక్షేమ పథకాలు చేశారు, చనిపోతే మట్టి ఖర్చులకు డబ్బులు ఇవ్వడం అని, తర్వాత పేదవాళ్ళకి ఇల్లు పడిపోతే ఇల్లు చేపించి, రోడ్లు వేయించారు రోడ్లు, దీపాలు వేయించారు దీపాలు, చాలా చేపించారు. నారా చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని మేము ఓడిస్తామని చెప్పి సాధ్యమంటారా? అక్కడ ఇక్కడ కాదు, ముందు మంగళగిరిలో గెలిచి చూపించమనండి. వాళ్ళకి దమ్ముంటే మంగళగిరిలో గెలిచి నారా లోకేష్ గారి మీద గెలిచి చూపించమనండి, ఒప్పుకుంటాం. 175 వాళ్ళకి ఖచ్చితంగా రావు. మంగళగిరి డెవలప్మెంట్ చేయలేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ లో కానీ వాళ్ళ ఎమ్మెల్యే కానీ? అస్సలు ఎవ్వరూ ఏమి చేయలేదండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. మంగళగిరి ఎప్పుడు డెవలప్మెంట్ అవ్వాలి? మీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? మాది తాడేపల్లి మండలం అండి, ప్రకాష్ నగర్ మాది. మా ఏరియాలో కనీసం రోడ్డు లేదు, కాలువలు లేవు, లైట్లు లేవు, ఏమి లేవు. ఇస్లాంపేట ప్రకాష్ నగర్ ఇస్లాంపేట మాది. లైట్లు, కాలువలు, నీళ్లు అసలు ఏది సరిగ్గా లేదు. మున్సిపాలిటీ వాటర్ కూడా డే బై డే వస్తాయి. మీ పక్కనే సీఎం గారు ఇల్లుంది, సీఎం గారు ఉంటారు తాడేపల్లి. సీఎం గారు ఉంటారు కాబట్టి మా ఏరియా నాలో వదిలేశారు. తాడేపల్లి మండలమే మాది, తాడేపల్లి మండలమే. మా దగ్గర నుంచి 3 కిలోమీటర్ల దూరంలోనే సీఎం గారి ఇల్లు. మా ఊళ్ళో డే బై డే వస్తాయి, అంటే ఇవాళ వస్తే నీళ్లు, రేపు రావు మళ్ళీ ఎల్లుండి వస్తాయి. అలాగా రోడ్లు లేవు, వర్షం పడిందంటే నీళ్ళే, మొత్తం నీళ్ళు ఆగిపోయి ఉంటాయి, మోకాళ్ళు నీళ్ళు ఉంటాయి. అదే అంటే వాళ్ళు చెప్తున్న సంక్షేమం ఇచ్చాము, చాలా డబ్బులు ఇచ్చాము, పేదవాళ్ళందరూ ఆదుకున్నాము మేము, ఉద్యోగాలు ఇచ్చాము యూత్కి, వాలంటీర్లకి జాబులు ఇచ్చాము, ఇవన్నీ చెప్తున్నారు, మీరేమో డిగ్రీలు చదువుకున్న వాళ్ళకి 5,000 ఇచ్చి వాలంటీర్ జాబులు ఇచ్చారు సార్, ఒప్పుకుంటున్నాం జాబులు ఇచ్చారని. 5,000 ఇచ్చి డిగ్రీలు చదువుకున్న వాళ్ళకి వాలంటీర్ జాబులు ఇచ్చారు, అంతకు మించిన సంక్షేమం అయితే వాళ్ళు ఏం చేయలేదు. అమ్మ ఓడి 1 సంవత్సరం వచ్చిన వాళ్ళకి 2వ సంవత్సరం రాలా, 2వ సంవత్సరం ఫస్ట్ సంవత్సరం వచ్చిన వాళ్ళకి 3వ సంవత్సరం రాలా. అలాగా ఒక ఫస్ట్ సంవత్సరం కొంతమందికి ఇచ్చారు, 100 మంది అంటే అందులో 100 మందికి ఇచ్చారు, తర్వాత సంవత్సరం 60 మందికి, తర్వాత 30 మందికి అలా తగ్గించేశారు మొత్తం. ఓకే, మంగళగిరి ప్రజలు మూడు ఎలా ఉంది? మంగళగిరి ప్రజలు అందరూ తెలుగుదేశం నారా లోకేష్ గారి వైపే చూస్తున్నారండి, అందరూ ప్రతి ఒక్కరు నారా లోకేష్ గారి వైపే చూస్తున్నారు. ఓకే, ఇంకొక అన్న ఉన్నాడు, మాట్లాడదాం. అన్న చెప్పండి, ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ? నా పక్క లోకేష్ గారే వస్తారమ్మ. మీకు చూసారు నామినేషన్కి 8,000 మంది వచ్చారు, అది స్వచ్ఛందంగా. గెలిస్తే ఇంకెంతమంది వస్తారనేది మీరు ఆలోచించండి. ఓకే, 2019లో ఓడిపోయిన తర్వాత రకరకాలుగా వెళ్ళిపోతుంటారు, బట్ నారా లోకేష్ ఇక్కడే ఉండి అన్ని కార్యక్రమాలు అన్ని ప్రజలకంతా జనాల్లోనే ఉన్నారని ఆయన చెప్తున్నారు, ఇది నిజమేనంటారు? నిజమేనన్నది 100% నిజమే, ఎందుకంటే ప్రతి మనిషిని చూశారు, చాలా వరకు తిరిగారు, ఆయన లెవెల్లో ఆయన చాలా వరకు చేశాడు మంచితనం. ఓడిపోతేనే, గెలిస్తే ఇంకెలా ఉంటుంది మీరు కూడా ఆలోచించుకోండి. అందుకని అందరినీ లోకేష్ గారికి ఓటేయమని మేము మనస్ఫూర్తి కోరుకుంటాం. ఓకే, ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటారు? అనుకున్న దానికంటే ఎక్కువే రావచ్చు అన్న.
తగ్గేది అయితే లేదు. టోటల్ గా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ లో? సీట్లు గట్టిగానే వస్తాయి అన్న, అది ఇన్నని అన్నని మనం చెప్పలేము. గవర్నమెంట్ ఏది ఫామ్ చేస్తారు? కంపల్సరీ, అది గవర్నమెంట్ కంపల్సరీ ఫామ్ అయితే, ఫామ్ అయితేనే మా బతుకులు మారతాయి. సరే మరి చెప్పండి, ఇక్కడ ఎవరు గెలబోతున్నారు మంగళగిరిలో? లోకేష్ బాబే వస్తాడు అన్న, లోకేష్ గెలుస్తాడు, లోకేష్ గా ఓటు వేస్తాం. ఎందుకు లోకేష్ వేస్తారు ఏంటో ఏం చెప్తారు? ఏం చెప్పేది ఏముంది, అందరూ ఇప్పుడు వేసారు ఉంది, మంచి వేస్తాం అన్నారు మంగళగిరికి, చేయలేదు. ఇప్పుడు లోకేష్ ఏమైనా వస్తే ఏమైనా మంచి వేస్తాడో ప్రజలు, కానీ ఆయనకే గుర్తింపుగా ఓటేద్దాం అనుకుంటున్నాం. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తుంది 175 గెలవబోతున్నాం ఏమని చెప్తున్నారు అంటే, అంటారు గెలుస్తారో 175 కానీ మంగళగిరి అయితే లోకేష్ వస్తాడు. 175లోనే మంగళగిరి ఉంది కదా, మంగళగిరిలో 175 ఉంటే ఉపయోగం ఉందన్న, మీద రాళ్ళు వేసుకున్నందు మాత్రం గెలుస్తారు ఏంటి? ముఖ్యమంత్రి మీద రాళ్ళు వేసారని చెప్తున్నారు వాళ్ళు, చంద్రబాబు నాయుడు ఏం చేయని చెప్తున్నారు? మీద కూడా రాయబడింది కదా, చంద్రబాబు మీద రాయబడినందు మాత్రం చంద్రబాబు వేసుకున్నట్టే ఏంటి? కాదు కదా, పవన్ కళ్యాణ్ మీద రాయబడింది, ఎవరికి వాళ్ళే జనాలకు మంచి చేయాలనే ఉద్దేశం అందరుకుంటే మంచి చేస్తారు, ఉద్దేశం లేదు కదా ఎవరైనా సరే డబ్బుకి. మంగళగిరి డెవలప్ అవ్వలేదు అంటారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో కానీ? ఇక్కడ అవును డెవలప్ ఏది లేదు. ఇప్పుడు మాది ఆటో ఉంది, ఆటో ఉంది, 10,000 ఇస్తున్నాడు, 10,000కి 20,000-30,000 తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఆటో బ్రేకెన్స్ పెట్టి రాపాడు అనుకో, బ్రేక్ లేదని చెప్పి, 10 లేదు ఇది లేదని చెప్పేసి అని 20,000 కేసు రాస్తున్నాడు. మీ ఆడని సంపాదించి కట్టాలి కదా. మీ ఆటో ఎక్కాడు ఆయన, మీరు వేసుకునే ఆటో కోట్ వేసుకున్నాడు, మీ అందరికి అండగా ఉంటారన్నారు. లోకేష్ బాబు వేసుకుంటాడు, నేను వేసుకుంటాను, ఈయన వేసుకుంటాడు, ఏమైనా వేసుకున్నది కోటు, నువ్వు వేసుకుంటావు, నువ్వు వేసుకున్నది మాత్రం నువ్వు మంచి చేస్తావా? చేయవు కదా. జనాలకు అభివృద్ధి కావాలి, అభివృద్ధి కావాలంటే లోకేష్ బాబే రావాలి మంగళగిరి. సింపతి రాజకీయాలకు వైసీపీ పాల్పడుతుంది అనుకోవచ్చు రాళ్ళు వేయటం దగ్గర నుంచి, కానీ మిగతా విషయాలు కూడా రాళ్ళు వేసేది ఉంది, అందరూ వేస్తారు. ప్రతి ఒక్కరు 2014లో వాళ్ళ ఏదో ఒక 2014 నుంచి ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రతిది కూడా, పోలవరం కడతాను నాకు ఓట్లేయండి, లేకపోతే మెగా డిఎస్సీ ఇస్తాను నాకు ఓట్లేయండి, లేదా 100,000 ఉద్యోగాలు ఇస్తాను నాకు ఓట్లేయండి, నేను ఏ రోజు అడగరా, నా తండ్రి చచ్చిపోయాడు నాకు ఓట్లేయండి, మా బాబా చచ్చిపోయాడు నాకు ఓట్లేయండి, మా వాలంటీర్ చచ్చిపోయాడు, జీవితాంతం శవరాజకీయాలు చేయడం తప్ప ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి పలాంటి నేను అభివృద్ధి చేస్తాను నాకు ఓట్లేయండి అని అడిగే తమ్ముందా? మాకుంది, మాకుంది, టీడీపీ వాళ్ళకు ఉంది, ఇది చేశాను పలాను చేశాను మేము చెప్పగలం. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి శవరాజకీయం చేయడం తప్ప ఒక్కసారైనా మాకు పోలవరం కట్టిస్తాను, కట్టించావు నాకు ఓట్లేని అని అడిగాడా? అడగడు, ఎందుకంటే కట్టిస్తావు కదా. జీవితాంతం కూడా ఎప్పుడు కూడా ఆ రకంగా జాలితో జనం వేసే ఓట్లు వేసే వాళ్ళు ఎవరు లేరు, అందరూ ముదిరిపోయారు. జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి పనికి మళ్ళీ ఏదాదో పనులు అందరికీ తెలిసిపోయింది, ఎవరు కూడా ఈ రోజు జాలితో ఆయనకు ఓట్లు వేసే ప్రసక్తే లేదు. సంక్షేమ కార్యక్రమాలు ఆడవాళ్ళకి పిల్లలకి ముసలివాళ్ళకి ఒక్క నిమిషం అన్నా, చంద్రబాబు నాయుడు హయాంలో 58 లక్షల మంది పింఛన్లు ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి వచ్చి నాకు ఎంత మందికి ఇచ్చాడు? రెండోది ఎస్సీ ఎస్టీలకి 17 ఉండే మా పథకాలు, ఎస్సీ ఈ రోజు ఒక అమ్మఒడి తప్ప ఎస్సీ ఎస్టీలకు అందాల్సిన 17 పథకాలు లేవు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు విదేశీ విద్య ఉండేది, మా బీసీ మా ఎస్సీ మా ఎస్సీ సోదరులు అందరూ కూడా హ్యాపీగా విదేశాలకు పోయి చదువుకునేవాళ్ళు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి మొత్తం పీకి పారేసి ఈ రోజు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ తీవ్రంగా అన్యాయం చేసింది ఎవరికంటే మాకే, మా ఎస్సీ మా బీసీ అని మా సంఘ నాకిచ్చాడు మమ్మల్ని. ఎస్సీలకి ఏదైతే ఉందో మేము చాలా చేసాము, ఎస్సీలని అంబేద్కర్ కి పెద్ద విగ్రహం కట్టించాను విజయవాడ నడిబొడ్లో అంటాడు. అంబేద్కర్ విగ్రహాలు కట్టేసిన అవసరం లేదు, అంబేద్కర్ ఆశయాలకి ఆశయాలకు అనుగుణంగా పనిచేసే వాళ్ళు కావాలి మాకు. అంబేద్కర్ విగ్రహాలు 1,000 కోట్లు పెట్టి ఖర్చు, అక్కడ 144 కోట్లు అయింది, ఇక్కడ 400 కోట్లు అయింది, ఎందుకేందన్న? మరి అంతేగా, మరి అంతే కదా, మరి జేటాక్స్ కట్టాలి కదా, రాయ అంటున్నారు. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి పనిలో మా ఎస్సీలు మా బీసీలే పావులుగా ఉపయోగపడి బలవుతున్నారు తప్ప వాళ్ళ సామాజిక వర్గాన్ని చేసిన వాళ్ళకి ఎవరికి ఎలాంటి శిక్షలు ఉండవు, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నిన్న కూడా ఒడ్డుల సామాజిక వర్గానికి చెందిన 300 రూపాయలు కూలికి వెళ్ళిన మా బీసీ సోదరుల మీద ఈరోజు అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి 300 రూపాయలు కూలిస్తానని తీసుకెళ్ళి ఇదే మీరు చేసేది, రాయి ఒక రాయి వాడి తగిలిద్ది జగన్మోహన్ రెడ్డికి, ఏడా వెల్లంపల్లికి ఏడా, అంటే ఒకరా ఇన్నిసార్లు తగిలిద్ది. ఇంకా నయ్యం భారతి గారు వాళ్ళ ఇంట్లో ఉంది, ఆమెకి వెళ్ళి తగల్లా, ఏదన్నా చేసేదాన్ని కూడా చెప్పేదాన్ని కూడా జనం అంత ఎర్రి పుష్పాలు లేరన్న, జనం మారారు. జగన్మోహన్ రెడ్డి చేసే అన్న అరాచకాలు అందరికీ తెలుసు, ఏదో పైకి పైకి నుదువుతా ముద్దులు పెడతా రోజులు పోయాయి. ఎంత మెజారిటీ రాబోతుంది మంగళగిరిలో అంటే ఏం చెప్తారు?
నారా లోకేష్ గారు 2019లో 5,300 ఓట్లతో ఓడిపోయాడు. ఈసారి పక్కన ఇంకో సున్నా పెట్టుకోండి, 53,000 ఓట్లతో గెలుస్తాడు. అది అమ్మఒడి అన్ని ప్రభుత్వాల కాడికి వెళ్ళారు, మా పిల్లలకి ఏం తెలియదు, బడి కాడికి వెళ్ళాను, బడి కాడికి బ్యాంకు వెళ్ళాను, బ్యాంకు కాడి ఆఫీస్ లో ఎన్ని సార్లు తీసామండి తీయండి, మా పిల్లలకు రాలేదు అసలుకి. అడగలేదు మీరు, అడగొచ్చు, అందరికి ఇచ్చామండి. ఆఫీస్ గారికి వెళ్ళి తిరిగాం, ఏం చేస్తాం మా అడిగి వెళ్ళమంటే ఈడికి పోనండి, దాని తనకి తవ్వుతావా అయింది. ఎవరు మా పిల్లలకి అసలు రాలే, రమ్మనండి, ఎవరో పిలుచుకెళ్తాను. ముసలి పింఛన్లు ఇచ్చామన్నారు, ఎప్పటి నుంచి వస్తుంది కదా పింఛన్, అది ఏముందండి, ఆయన ఇచ్చింది ఏముంది, ప్రభుత్వం ఎప్పటి నుంచి వస్తుంది పింఛన్, వీట్లేదండి మా నాన్నట్లా. ఈ ప్రభుత్వం ఏంది, అది పైనుంచి వేస్తుంది ఆర్డర్. అది ఈ అమ్మఒడి అంటాడు, ఎంత మందికి అమ్మఒడి వచ్చినాయి, 45 సంవత్సరాల వాళ్ళకి వచ్చినాయి, ఎవరికి వచ్చినాయి, వచ్చే వాళ్ళకి వచ్చినాయి, అసలు రాని వాళ్ళకి రాలా, వాళ్ళు ఏం చేస్తారు, మీకు డ్వాక్రా మహిళకి తీసేయాలి. కోరుకుంటున్నాం మేమందరం లోకేష్ బాబు వస్తేనే మంచిగా ఉంటది, మాకు కూడా ఇళ్ళకి మాకు కూడా తీయాలని. మేము కొత్తగా ఇల్లు ఇచ్చారు మరి అపార్ట్మెంట్లు, సంవత్సరాల నుంచి వడ్డీలు వడ్డీలు కడుతున్నాం, మరి ఇప్పుడు తీస్తారని ఆశగా ఓట్లు వేస్తాం మేమందరం. మాకు డబ్బులు అయిపోయినా ఇష్టమే, ఓటుకి మా డబ్బులు వద్దు అసలు, మా తీయాలి. అది ఏ వసతి లేదు, అందరికి చాలా డబ్బులు ఇచ్చాను మీరు, నేను పుట్టినాక రూపాయి కూడా తెలియదు. మంచి నీళ్ళ సార్ ఏముంటాడా, రోడ్లు ఉండి సరిగా అసలుకి ఇక్కడ కట్టించామండి, రోడ్లు లేవు, కరెంట్ లేదు, ఈదు లైట్లు లేవు, ఆడ అసలు అసలు ఇదే లేదు, భద్రత లేదు, ఏం కట్టించారు పేరుకి ఇచ్చారు ఏం సుఖా, ఎక్కడికి వెళ్ళాలంటే 2 కిలోమీటర్లు రావాలి, ఏముంది రాత్రి రావాలంటే ఆడాలి, లైట్లు లేవు, ఒక ఆటో రావాలంటే ఒక మనిషి 100 రూపాయలు, ఇక్కడ నుంచి అక్కడికి ఎందుకు వస్తాడు ఆయన మాత్రం, లైట్లు లేడండి, ఆయన రావాలంటే ఆడాలి, పాములు పురుగులతో చదువుతున్నారు, ఏం వస్తారు, ఏం చేశారు, చేసినాక సుఖం ఏముంది, చెబుతే అన్ని ఉంది సార్, ఎందుకు ఆయనతో మనకి. పేరండి? నా పేరు భరేదాస్ అండి, మా సినిమా గ్రామం తాడేపల్లి మంగళగిరి మున్సిపాలిటీ, తాడేపల్లి మండలమే, గుంటూరు జిల్లా. నా పేరు మరియదాసు, వాసిమల్ల మరియదాసు, పెనుమాక మాట 7 వార్డు మెంబర్ని. ఇప్పుడు మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ లోకేష్ బాబు, కాబోయే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు. అది ప్రజల మొత్తం మారారు, ప్రజల మొత్తం మారారు. లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, లోకేష్ బాబు గారు మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి కమిటీ ఎమ్మెల్యే. అది 2019 నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు, ఇక్కడ డెవలప్మెంట్ జరగలేదంటారు? డెవలప్మెంట్ అయితే జరగలేదండి. ఇప్పుడు వాళ్ళు కట్టిన చంద్రబాబు నాయుడు గారు ప్రజావేదిక కట్టిందని పడేశారు, వాళ్ళు కట్టిన అసెంబ్లీ ఇప్పుడు చేస్తున్నారు, వాళ్ళు 5 సంవత్సరాల్లో పడేయాలంటే పడేయచ్చు, కొత్తది కట్టుకోవచ్చు. ఇప్పుడు ఆయన కట్టింది అంటూనే వెళ్తున్నారు ఆయన, మీరు మీ కళ్ళతో చూడొచ్చు, ఆంధ్రప్రదేశ్ మొత్తం కళ్ళతో చూడొచ్చు, ఆయన తెచ్చిన పనిముట్లేంది, ఆయన తెచ్చిన బిల్డింగ్లేంది, పాడు చేస్తున్నారు ఇల్లు. అది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి అమరావతి రాజధానిని ఆయన కానీ వచ్చుంటే మహానగర బెంగళూరు లాగా అయ్యేది, నేను బెంగళూరు కూడా తిరిగాను, మహానగర బెంగళూరు లాగా అయ్యేది. అది వాళ్ళు అంటున్నారు చంద్రబాబు నాయుడుని, నారా లోకేష్ ని, పవన్ కళ్యాణ్ కూడా మేము ఓటిస్తాము, 175కి 175 గెలుస్తాం అన్నారు. 175కి 175 అనుకోవటమేనండి, ఒక్కసారి అంటే వేసారు జనం, ఈ ఒక్కసారి చూడమనండి, అది ఒక్కసారి రేపు ఎలక్షన్ జరిగిన తర్వాత చూడమనండి. ఓకే, పేదవాళ్ళు మీలాంటి పేదవాళ్ళందరికీ సంక్షేమ పథకాలు ఇచ్చాము, వాళ్ళందరూ ఆదుకున్నాం కాబట్టి జగనే మళ్ళీ రావాలని కొంతమంది అంటున్నారు, సరే కాదంటారా? ఏమంటే డబ్బు ఇవాళ ఉంటుంది రేపు పోద్ది, ఆస్తి అనేది ఎప్పుడు ఉంటుంది, ప్రతి మనిషి ఆస్తి కోసం పోరాడేది. ఈ కట్టుబడులు ఈ రాజధానికి కట్టిన చంద్రబాబు నాయుడే నాకు తెలిసి, నువ్వు నాకు మాత్రం రైతు భరోసా, నేను రైతుని, నాకు 2 ఎకరాల పొలం ఉంది కాబట్టి రైతు భరోసా అంటున్నా చేస్తున్నారు, మిగతాయి మాత్రం నాకు మాత్రం నీ కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది ఏదండి, నువ్వు అన్నప్పుడు ఏ బిల్లు ఎక్కువ, ఆ డబ్బులు నువ్వు కట్టుకోవట్లేదుగా, ఆ ప్రజలే కడుతున్నారుగా, అవన్నీ మళ్ళీ ఎందుకు ఈ మధ్యలో తోకలో, అది నేను చెప్పబోయేది. ఓకే, డెవలప్మెంట్ జరగలేదు అంటున్నారు, వాళ్ళు సంక్షేమ పథకాలు ఇచ్చామంటున్నారు, ఏం కావాలి అసలు ఆంధ్రప్రదేశ్కి, ఒక సామాన్యుడిగా మీరు ఏం చెప్పాలనుకున్నారు ఆంధ్రప్రదేశ్కి, ఏం వస్తే బాగుంటుంది? ఏమంటే వాళ్ళు అసెంబ్లీ మీటింగ్ పెట్టింది కూడా చంద్రబాబు నాయుడు కష్టపడి కట్టింది, ఆయన గవర్నమెంట్ సొమ్మిచ్చినా కష్టపడి కట్టించేవాడు కావాలగా, మనం తాత్కాలిక ఇల్లు కట్టుకుంటున్నాం, తాత్కాలిక ఒక పాకా వేసుకుని పక్కన స్థలం డాబా కట్టేది అట్టగా ఆయన కట్టింది, నువ్వు 5 ఏళ్ళలో మరి కట్ట చూపించేసుగా 3 రాజధానులు అంటున్నావు ఎందుకు,
మూడు రాజధానులు జనం నమ్ముతున్నారా? నంబర్ ఇక్కడ కాదు, నేను చాలా తిరిగి వచ్చాను. జనం టాకింగ్ మాత్రం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు. ఎంత మెజారిటీ రాబోతుంది లోకేష్ కంటే? లోకేష్ కి 50,000 పైన రాబోతుంది ఈ మంగళగిరి నియోజకవర్గంలో. 50,000 పైనే, 50,000 పైన వస్తుంది లోకేష్ బాబుకి మంగళగిరిలో మెజారిటీ. ఓకే, ఇక్కడ ఎంపీ ఎవరైతే ఉన్నారో, పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎవరైతే ఉన్నారో, ఆయన కూడా తెలుగుదేశం పార్టీ ఎంపీ క్యాండిడేట్ తరఫున ఉన్నారు. ఎంపీలు ఎవరు గెలుస్తారంటే ఏం చెప్తారు? ఎంపీలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నిలబడ్డ పెమ్మసాని చంద్రశేఖరరావు గారే గెలుస్తారు. ఎమ్మెల్యే ఎంపీ మన మంగళగిరి నియోజకవర్గానికి ఆళ్ళేనండి. ఓకే, వాళ్ళ మీద మీకు నమ్మకం ఉందంటారు? 100% నాకు నమ్మకం, 100%, 99% కూడా 100% ఉంది. 13వ తారీఖున ఓటింగ్ జరగబోతుంది, సామాన్య ప్రజలకు ఏం చెప్తాం అనుకుంటున్నారు? సామాన్య ప్రజలు ఆలోచించేస్తారండి ఓటు. ఒక్కసారి అన్నారు కదా, ఇప్పుడు సామాన్య పేద ప్రజలు ఆలోచించేస్తారు ఓటు. అసలు ఎవరికి వేస్తారు అని కాదు, ఎవరికి వెళ్ళబోతున్నారని కానీ చెప్పట్లేదు, భయపడుతున్నారు. ఏమండి భయపడరు, ప్రజా పని చేసేవాడు కరెక్ట్ మన చేస్తే దేరుగా గెలుస్తా. ప్రజా పని చంద్రబాబు నాయుడు చేశాడు అమరావతిలో. ఇలా అందులోనే అసెంబ్లీలోకి వెళ్ళి నువ్వు మీటింగ్ పెడతావు, నీ 5 ఏళ్లలో ఒక రాజధాని. సరే ఇవి గుడ్లో కట్టుకోవచ్చు, అది కొండమానేసి కొండకోడ కట్టుకోవచ్చు, పార్టీ పని మీద తెచ్చి అదండి. ఓకే, థ్యాంక్ యూ బాబాయ్.